హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ అయితే బద్రీనాథ్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుంది, ఇక్కడ మస్తు చలిగా ఉంది, చాలా రిస్క్ అయితే పడ్డాము. నిన్న ఈవినింగ్ ఎక్కితే మార్నింగ్ అయింది వచ్చేసరికి ఇక్కడికి. రాగానే ఇక్కడ గౌరీకుండ అనేసి ఉంటుంది, ఆ కుండలో అయితే స్నానం చేసేసి అయితే లైన్లో నుంచినాం. లైన్ అయితే 2 కిలోమీటర్లు ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైన్లో ఉన్నా కూడా అంతా మా ముందైతే వేరే బ్యాచ్ ఉన్నది, వాళ్ళైతే మంచిగా సాంగ్స్ పాడుతూ అయితే మంచిగా చిల్ అయితే అవుతున్నారు. సూపర్ అయితే ఎంజాయ్ చేసినాము లైన్లో. సో ఇక్కడ నుంచి లైన్ కదిలేసరికి దాదాపు అయితే మాకు 4 అవర్స్ పట్టింది దర్శనానికి. అలా లైన్లో వెళ్తూ ఉంటే పక్క నుంచి గంగానది శబ్దాలు కూడా అసలు చాలా బాగున్నాయి, ప్రకృతి నుంచి వచ్చేది. ఎండ కూడా అప్పుడే, బట్ ఇక్కడ చలి ఉన్నది, ఎండ ఉన్నది, రెండు మస్తు ఉంది. మస్తు ఎంజాయ్ చేసినాము ఇక్కడైతే. సో అలా అయితే లైన్లో నుంచొని అయితే చాలాసేపు అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మంచు పర్వతాలు కూడా మన పక్కమటే దర్శనమిస్తాయి మనకైతే. ముందుకైతే అక్కడికి చూస్తే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ అయితే స్వామివారి టెంపుల్ దాకా అయితే మేము వచ్చాము. మా లైన్ అయితే వచ్చేసింది ఇక్కడికి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి టెంపుల్లోకి. మస్తు ఉన్నది, ఫుల్గా అయితే క్రౌడ్ అయితే ఉన్నది. దాదాపు అయితే బద్రీనాథ్లో కూడా ఇలానే ఉంది. మాకు చాలా టైం అయితే ఇక్కడ పట్టేసింది టెంపుల్కి దర్శనానికి. సో మేమైతే మార్నింగ్ 4కి దర్శనం నుంచి ఉంటే 10 అయింది ఇక్కడే. చాలా టైం అయితే పట్టింది బద్రీనాథ్లో. ఇక్కడైతే చాలాసేపటి నుంచి వెయిట్ చేసిన తర్వాత ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోగానే, టెంపుల్ను చూడగానే ఒక తెలియని వైబ్రేషన్ అయితే వచ్చింది, గూస్ బంప్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. డెకరేషన్ కానీ ఇదంతా అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నది. చూసారు అక్కడ గంట కనబడుతుంది, చూసారు ఆ గంటని నేను ఒక్కడైతే కొట్టేసాను, ఎవరైతే కొట్టలేకపోయారు ఆ గంట. నాకైతే అది కూడా చాలా హ్యాపీగా ఉంది. జనాలు కూడా చూసిన వాళ్ళు కూడా ఈ గంటను ఎవరు కొట్టలేకపోయారు, మీరు కొట్టారు అసలు మీరు తోపు అనేసి అయితే చాలామంది అన్నారు. సూపర్ అంటే సూపర్ అనిపించింది. అగు గంగానది కాడ ఇక్కడైతే మనం అయితే రిటర్న్లో వెళ్తుంటే ఇక్కడ గంగానది మధ్యలో అయితే ఒక టెంపుల్ ఉన్నది ఇక్కడ. ఆ టెంపుల్ కూడా దర్శనం అయితే చేసుకున్నాం, సూపర్ ఉన్నది ఆ టెంపుల్ కూడా చూడటానికి. ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా బద్రీనాథ్ వెళ్తే మాత్రం ఆ గంటను అయితే కొట్టడానికి ట్రై చేయండి. గంట కొట్టిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా మీ పేరుని కామెంట్లో అయితే చేయండి. మనం ఫైనల్గా అయితే రిషికేష్కి అయితే చేరుకున్నాము. నెక్స్ట్ వీడియో చూద్దాం.